దేవుణ్ణి ప్రేమించే విషయంలో నీకు లోతు లేదు, నీ హృదయంలో దేవునికి చోటు లేదు. ఎలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని నువ్వు అనుకుంటున్నావు? చూడండి, ఎహెస్కేలు గ్రంథం 33:31 ఒక మాట చూడండి. దేవుడు ఏమని చెప్పి బాధపడతాడో, నా జనులు అమ్మా రాధగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ యొద్ద కూర్చుండి. ఎరా ఎలా ఎలా వచ్చారు ఇల్లు? నా జనులైనట్టుగా, అట్టుగా, అట్టుగా అంటే హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. మా వాళ్ళు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంటే నాకు విచిత్రం అనిపించింది, ప్రభువా రోషం కలిగిన భక్తి కలిగిన వారి వలె ఉండునట్లు దీవించు నాయన, మా సంఘాన్ని ప్రభువా మంట కలిగిన వారి వలె దీవించు. అంటే మంట లేదు, వలే. ప్రార్థన చేసేటప్పుడు చాలా స్పష్టంగా ఉండాలనేది నా ఉద్దేశం. ప్రభువా సత్యం, సత్యమందు నిలబడిన వారి వలే వలే, సత్యములో నిలబెట్టండి, సత్యమందు ప్రతిష్ట చెయ్యండి అనాలి. వలే ఎలా చెప్పాలి మీకు? హల్లెలూయా. ఇంకొకసారి చెప్పగలరా? పావురము వలే అన్నాడు. అంటే మనం పావురాలం అయిపోవాలని కదా అని అర్థం. పావురు వలె నిష్కపటం, పాములు వల్లే, పాములు వలే వివేకము అన్నాడు. అంటే పాము అయిపోవాలి కదా అని అర్థం. వివేకం, వివేకం పాముకు ఉంటుంది, దాన్ని తీసుకోవాలా. నిష్కలంకమైన హృదయం పావురానికి ఉంటుంది, నిష్కలంకత పావురానికి ఉంటుంది, అలా ఉండాలి. అంతేగాని ఇప్పుడు రోషం కలిగిన వారి వలే అనకూడదు. వలే అంటే దాని అర్థం ఏంటి? భక్తి కలిగిన వారి వలే. చాలా డేంజర్ ఇది. ఈ వేషధారణ అక్కడ కనిపించదు. నా జనులైనట్టు నీ ఎదుట కూర్చుండి నీ మాటల విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు, వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించును. జాగ్రత్త వినాలి ప్రిలారా, వినండి. ఇక్కడ దేవునికి ఉన్న బాధను వ్యక్తపరుస్తున్నాడు. నా జనులైనట్టు ఉన్నారు, నా ఎదుట కూర్చుండి నీ మాటల విందురు గాని వాటిని అనుసరించి నడవరు. క్రైస్తవుల వలే ఉంటారు, క్రైస్తవుల వలే డ్రెస్సులు వేస్తారు, క్రైస్తవుల వలే మందిరంలో కూర్చుంటారు, కానీ నా మాటలు వినరు. అది నా బాధ. వీళ్ళు ఇంకా ఎంత ఘోరమైన వ్యక్తులంటే, వారి నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తారు కానీ వారి హృదయము లాభమును అపేక్షిస్తుంది. ప్రేమ అనేటువంటిది చూడండి, మీరు గమనించండి, లెక్కలేదు. ప్రేమ లాభాన్ని అపేక్షించదు. నీవు కానీ దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడి దగ్గరకు వస్తే నాకేమొస్తుంది? దేవుడి దగ్గరకు వస్తే నాకు ఏమొస్తుంది? ఈ చీటీ పాట పాడాలి, 100,000 రూపాయలు చీటీ పాట 5,000 రూపాయలకు వస్తుందా? 95,000 రూపాయలు చేతికి వస్తాయా? అంటే దేవుడి దగ్గరకు వస్తే ఉద్యోగం వస్తుందా? వస్తుందా ఉద్యోగం? రాకపోతే లాభం. సేవకొస్తే 40 మంది విశ్వాసులు వస్తుంటే, 20 మంది విశ్వాసులు వస్తే ఏం లెక్కలేస్తాడు తెలుసా? ఇంకొక 20 వచ్చారు కానీ ఇంకొక 20 కానీ రాగలిగితే ఇళ్లలో 3 టీచర్స్ వచ్చి ఉద్యోగస్తులు, 1 టీచర్స్ అను, 1 హెడ్ నర్సులు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండదు. ఇక మనకు లెవెల్ అయిపోయింది. ఏం ఆశిస్తున్నాడు ఈ సేవలో? దేవా పోయిన వారు 20 మంది వచ్చారు నాయన,
ఈ వారం 25 మందిని పంపించావు యేసయ్య, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. వచ్చే వారం 30 మందిని పంపించినాయనా. ఇదిగా దీడికి కావాల్సింది. ఇళ్ళల్లో పోలీసు కుటుంబం ఒకటి కూడా లేదే. ఈ అబ్బాయి ఎవరో కొంచెం టక్ టిక్ వచ్చాడు. ఎక్కడ చేస్తా? ఓహో, నీ బిల్లప్ చూసి ఆశ్చర్యపోయాలే. నేను కలెక్టర్ ఆఫీసులో చేస్తావు అనుకున్నా. అంటే వీడికి ఎంత నిరుత్సాహం అంటే, రే ఇలాంటి లాభాలు ఆశించేవాడు ఎప్పుడు పైకి వస్తాడు? దేవుడు ఎంత ఆశ్వదించాలని తన మనసులో నిండుగా ఉన్నా నిన్ను ఆశ్వదించలేడు. నువ్వు కావాలి, నువ్వు ప్రేమించాల్సింది యేసయ్యని. దేవా నీ ఉంటే నాకు చాలు నాయనా, నీ సన్నిధి నాకుంటే చాలు ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా నోటితో కాదు ప్రభువా, నా అంతరంగమును మీరు చూస్తున్న దేవుడివి. అదే పేతురును అడిగాడు దేవుడు. పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని మీరే ఎరుగుదురు. కంతే, అయితే నా గొర్రెలను కాయి. పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడివి, మీరే ఎరుగుదురు నా హృదయంలో ఏముందో. అయితే నా గొర్రెలను మేపు. ఎంత అద్భుతమైన మాట అండి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి ఏమి ప్రేమించొస్తున్నావు? పాటిస్తేనే దేవుని మందిరానికి వస్తారు కొంతమంది. అంటే ఇటు పాటను ప్రేమిస్తాడు. పదముంటేనే, సంఘ పెద్దగా ఉంటేనే, సంఘంలో ఏదైనా ఒకటి ఉంటేనే వాడు వస్తాడు చర్చికి. వాడు బుద్ధి అప్పుడు అర్థమైపోయింది. ఏదైనా లాభం ఉండాలి చర్చికి వస్తే, ఏదైనా లాభం ఉండాలి, వాడు అప్పుడే వస్తాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరు? జీతాన్ని ప్రేమించేవాడు ఎవడు? ఇక్కడ ఏదో దొరికిద్దని వచ్చేటువంటి వాడు, వాడు ఎప్పటికీ దేవుని ఆశీర్వాదాన్ని పొందలేడు. ఏ నాటికైనా వాడు రంగు బయటపడింది. మనం రంగు వేసుకున్నాం అనుకోండి, రంగు వెంటనే బయట వేషం వద్దు. వారు ఎలా ఉన్నారంటే, ప్రేమ కనుపరుచుదురు గాని వారు హృదయము లాభమును అపేక్షిస్తుంది. వారి నవ్వు కరెక్ట్ కాదు, వారి మాట కరెక్ట్ కాదు, వారి జీవితం కరెక్ట్ కాదు. ఇది దేవుడు చెబుతున్న మాట. ప్రియులారా, మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను, ప్రేమిస్తే త్యాగం కనిపిస్తుంది. ప్రేమలో ప్రేమే ఉంటే అందులో త్యాగం కనిపించింది. క్రీస్తు కొరకు నువ్వేం త్యాగం చేసావు? దయచేసి మీరు వినాలి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పగలరా? దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన మాట వింటాం, ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన కొరకు పరిచర్య చేస్తాం, ఆయన కొరకు ఏదైనా 4 ఆత్మలను సంపాదిస్తాం, ఆయన కొరకు నిందొస్తే సంతోషిస్తాం, కష్టం వస్తే ఆనందిస్తాం, ఆయన కొరకు పడితే, ఆయన కొరకు నేను ఏదైనా కష్టపడి నా ప్రభు కొరకు పడతాను అనుకుంటాం. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, అంతగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో తెలుసా? తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. బిగ్గరగా స్తోత్రించాడు. తన ప్రేమించినటువంటి వారికి సమస్తం దేవుడు ఇచ్చేస్తాడు. అందుకనే నీ ప్రేమలో లోతుండాలి, నీ భక్తిలో లోతుండాలి, నువ్వు దేవుణ్ణి ప్రేమించే విషయంలో లోతుండాలి.